హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో రాత్రి నుంచి జోరుగా కురుస్తున్నటువంటి వర్షాలు, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలలో వర్షాలు మొదలయ్యాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలలో గత 3 రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే ఈ రోజు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వర్షపాతం కూడా భారీగా పెరుగుతుంది. ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాలలో రాత్రి కురిసిన వర్షాలు మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలలో కూడా రానున్న 3 రోజుల్లో వర్షాలు అధికమవుతాయి. ఇక దాదాపుగా వేసవికాలం ముగియనుందనే చెప్పవచ్చు. ఈ నెల చివరి నాటికల్లా ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. నైరుతి ఋతుపవనాల విస్తరణ గనక జరిగితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి. ఐఎండి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం దాదాపుగా ఇంకొక 3 రోజుల్లో రాయలసీమ జిల్లాలకు విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, కడప, అలాగే అనంతపూర్ 4 జిల్లాల్లో కూడా మనకి మే చివరి నాటికల్లా ఒక మోస్తరు వర్షాలు మొదలవుతాయి. జూన్ మొదటి వారంలో మాత్రం అతి భారీ వర్షాలు ఉండనున్నాయి. రైతులకు చాలా అనుకూలంగా ఈ వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, రానున్న 24 గంటల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలు అంటే కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం ఈ ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఈ వర్షాలు 3 రోజుల పాటు ఉంటాయి. ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పడిపోతాయి ఈ జిల్లాల్లో. మిగిలిన అన్ని చోట్ల కూడా పొడి వాతావరణం ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే చిరుజల్లు ఉంటాయి తప్ప ఒక మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశాలు లేవు. ఇక ప్రకాశం, నెల్లూరు, దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఈ రోజు రాత్రికి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, పశ్చిమ తెలంగాణ జిల్లాలకి వర్షాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.